నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రీ ఎలిమెంటరీ పాఠశాలలుగా మారనున్న అంగన్వాడీ కేంద్రాలు వెల్లడించిన మంత్రి నారాయణ. ఎస్సీ ఎస్టీల సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా, మంత్రి రావెల. పదహారవ తేదీన నిర్వహించే యువభేరి సదస్సును విజయవంతం చేయాలి, పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. సచివాలయాన్ని సందర్శించిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ఛాంబర్ గురించి వాకబు. పారదర్శకత లోపించిన మహిళా పార్లమెంట్ సదస్సు, ధ్వజమెత్తిన జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ. నిరుపేద చిన్నారులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేలా రాష్ట్రంలోని మున్సిపాలిటీ నగరపాలక సంస్థల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ఎలిమెంటరీ పాఠశాలలుగా మార్పు చేస్తున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. సోమవారం నగరపాలక సంస్థ పరిధిలో అంగన్వాడీ అర్బన్ హెల్త్ సెంటర్లను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు, నెల్లూరులలో ఇప్పటికే మూడు అంగన్వాడీ కేంద్రాలను ఒకచోటకు చేర్చి మూడేళ్లలోపు చిన్నారులకు నర్సరీతో పాటు ఎల్కేజీ, యూకేజీ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి రావెల కిషోర్ బాబు, నగర కమిషనర్ ఎస్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడు సెంటర్లని పిల్లలకు ఇబ్బంది లేకుండా మెచ్ చేసి, మూడు సెంటర్లో ఉన్న టీచర్లలో ఒక టీచర్ని నర్సరీకి, ఒక టీచర్ని ఎల్కేజీకి, ఒక టీచర్ని యూకేజీకి చేయమన్నారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు, చిత్తూరులో చేసాం. అదేవిధంగా గుంటూరులో కూడా మార్చి 31st లోపల, అంటే రాబోయే 1 మంత్ 15 డేస్ లోపల ఖచ్చితంగా గుంటూరులో ఉన్న అన్ని సెంటర్స్ని వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్స్ చేసి, ఎక్విప్మెంట్ కూడా ఈరోజు కార్పొరేట్ సెక్టర్లో కాన్వెంట్స్లో ఏదైతే ఉందో దానికి ఏమాత్రం తక్కువకుండా ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. టీచర్లకు ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇచ్చాం, ఎక్సలెంట్ బుక్స్ కూడా ఏర్పాటు చేసాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్స్ అంటే ఇప్పుడు ప్రీ స్కూల్స్ బాగున్నాయంటే ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుందని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 100కి 100 రూపాయలు ఈ మనకున్న 110 మున్సిపాలిటీస్లో దీన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలలో అంతర్గత నిర్మాణానికి 2,000 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. సోమవారం గుంటూరు పరిధిలోని అడవి తక్కెళ్లపాడులో గిరిజన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి, అభివృద్ధికి నిర్దేశించిన సబ్ ప్లాన్ను ఖచ్చితంగా అమలు చేస్తూ కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన సంక్షేమ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మంచి భోజన వసతి కల్పిస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే ప్రాంతంలో క్రిస్టియన్ భవనం శిల్పారామం నిర్మిస్తున్నందున భవిష్యత్తులో అడవి తక్కెళ్లపాడు మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, జడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ తదితరులు పాల్గొన్నారు. అడవి తక్కెళ్లపాడు అంటే అడవి ఉంటుందేమో అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను ముందు, కానీ ఇక్కడ చూస్తే ఇక ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత అడవి తక్కెళ్ళపాడు మొత్తం కూడా గుంటూరు నగరం కంటే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ 15 కోట్ల రూపాయలతోటి మనం రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించుకుంటున్నాం మన పిల్లల కోసం. దాని పక్కనే 10 కోట్ల రూపాయలతోటి క్రిస్టియన్ భవనాన్ని నిర్మించుకుంటున్నాము. తర్వాత ఇక్కడ సుమారు 10 కోట్ల రూపాయలతోటి శిల్పారామం వస్తుంది ఆ కార్నర్లో. ఇక్కడ వచ్చేసి 6 కోట్ల రూపాయల నిర్మాణంతో 6 కోట్ల 10 లక్షలతోటి 3 భవనాలు వస్తున్నాయి. గిరిజన భవనం, యూత్ ట్రైనింగ్ సెంటర్, ఏటీడబ్ల్యూ ఆఫీస్ ఇన్ని భవనాలు వస్తూ ఉన్నాయి. ఇంకా చాలా భవనాలు వస్తాయి. వాస్తవానికి ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్ వస్తున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టులు రావాలి, కానీ కొన్ని కోర్టుల కేసుల వల్ల ఆ ప్రాజెక్టులు రావటం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా గుంటూరు పట్టణం కంటే అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా ఇది అభివృద్ధి చెందబోతుంది. ఇందుకు ముఖ్యమైనటువంటి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర నిర్మాణానికి నడుం బిగించి, నవ నిర్మాణానికి శ్రీకారం చుట్టి,
భవిష్యత్ నిర్మాణానికి పునాదులు వేసి నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క నాయకత్వంలో ఇవాళ ఎస్సీ ఎస్టీలందరినీ కూడా అభివృద్ధి చేయడానికి సప్లాన్ నిధులన్నింటిని కూడా చిత్తశుద్ధితో ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇవాళ గతంలో ఇదే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని దారి మళ్లించిన సంగతులు మనకు తెలుసు, అవినీతి చేసినటువంటి సంగతులు తెలుసు, దోపిడీ చేసినటువంటి విషయాలు కూడా మనకు గుర్తున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నింటిని కూడా ఎక్కడా దారి మళ్లించకుండా, దోపిడీ చేయకుండా, అవినీతి చేయకుండా పారదర్శకంగా చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. 2,000 కోట్ల రూపాయలు కేవలం అంతర్గత అప్రోచ్ రోడ్లకి ఎస్సీ ఎస్టీ. శాంతి జ్యోతి గారికి, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా దారునాయక్ గారికి, మిగతా నాయకులందరికీ, కమ్యూనిటీ నుంచి వచ్చిన నాయకులందరికీ, అదేవిధంగా మార్కెట్ యాడ్ చైర్మన్ మన్నో సుబ్బారావు గారికి, మార్కెట్ యాడ్ డైరెక్టర్స్కి, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, మిగతా పెద్దలందరికీ, అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. స్టూడెంట్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మన హాస్టల్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరు ఎప్పుడూ కూడా చాలా బాగా, ముఖ్యంగా మేడం గారు బాగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళందరికీ, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. దీనిలో ముఖ్యంగా దేవి, అదేవిధంగా చిన్నపాప, భువనేశ్వరి, వీళ్ళే కాకుండా వీళ్ళ బ్యాచ్ మొత్తం కూడా బాగా చేస్తూ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మీరు ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలే కాదు, మీరు బాగా చదువుకోవాలి, చదువుకొని ఫ్యూచర్లో మంచి స్థాయికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా డెవలప్ అయ్యే విధంగా, అభివృద్ధి చెందే విధంగా ఇటువంటి మంచి వినూత్నమైన కార్యక్రమాలను మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మనం క్రిస్టియన్ భవన్ కూడా కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకొని ఉన్నాం. దానికి 10 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉన్నారు. ఇటువంటి ఇవే కాకుండా అందరూ చెప్తూ ఉన్నారు, పెద్దలందరూ గిరి కళ్యాణ పత్రిక పథకం ద్వారా గిరిజనులు అందరూ కూడా పెళ్లిళ్ళు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి పెళ్ళికూతురు అకౌంట్లోనే 50,000 పడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా ఆ ఎస్టీ ఎస్సీ నిధులన్నీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్స్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను కూడా ఈ విధంగా తయారు చేసినటువంటి అధ్యాపక బృందాన్ని మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగనే గౌరవనీయులు రావెల కిషోర్ బాబు గారి యొక్క నేతృత్వంలో అనేక సందర్భాల్లో మనం అందరం కూడా అనుకోవడం జరిగింది. దాదాపుగా ఈ రాష్ట్రంలో కుప్పం తర్వాత అంత బాగా నిధులు వచ్చే నియోజకవర్గం ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రతిపాడు నియోజకవర్గం అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రం 15,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా 1,500 కోట్ల రూపాయలు పైగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరి ఈరోజు అడవి తక్కిళ్ల పాడుకు బ్రహ్మాండమైన మహారదశ పట్టింది. ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇక్కడ క్రిస్టియన్ భవన్కి 10 కోట్ల రూపాయలతో ఏర్పాటైన క్రిస్టియన్ భవన్కి మనం శంకుస్థాపన కార్యక్రమం పోయింది. నాకు ఎందుకో మనసంతా అక్కడే ఉంది. ఎంత చక్కటి నైపుణ్యం వాళ్ళని చూస్తూ ఉంటే అసలు కనీసం ఇటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మన పుస్తకందాల మీద ఉంది. ఎందుకంటే చదువు ఒక్కటే ప్రపంచం కాదు, ఇటువంటి నృత్యాలు, ఇటువంటి జానపద నృత్యాలు మన ముందు తీసుకొచ్చినటువంటి, ఎందుకంటే ఈ పిల్లలు డ్యాన్స్ వేయడం ఒకటైతే ఆ పిల్లలకు నేర్పించినటువంటి మరి ఉపాధ్యాయులకు ముఖ్యంగా నా శిరసు నుంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే అంత కఠోర, ఎందుకంటే బడ్జెటే లేనటువంటి ఈరోజు ఆశలు చూస్తున్నాం. ఈరోజు రావెల కిషోర్ గారు వచ్చిన దగ్గర నుంచే కనీసం వాళ్ళకి గోరుముద్దులని వెన్నముద్దులని తర్వాత హాస్టల్లో పడుకోవటం అని వాళ్ళతో కలిసి భోజనం చేయడం గిరిజన పుత్రిక అని చాలా కార్యక్రమాలు వాళ్ళకి నేర్కోవటం భారతదేశంలో లేని ఎక్కడున్నాయో మొత్తం ఎతికి పట్టి తీసుకొచ్చాడు. అందుకని డెఫినెట్గా ఈరోజు ఒక సువర్ణాధ్యాయం. ఎందుకంటే ఈరోజు మంత్రి గారు మరి వేరే శాఖలకు న్యాయం చేస్తున్నారు తెలియదు, కానీ నాకైతే జిల్లాలు ఈ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం ఒక బుల్లెట్ ట్రైన్లో దూసుకుపోతూ ఉంది అన్ని శాఖల్లోకల్లా. అందుకని అంటుంది
నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి మంత్రి గుంటూరు జిల్లా నుంచి ఉన్నందుకు మరి నేను గర్వపడుతూ ఈ బిల్డింగ్ త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి కాంట్రాక్టర్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క బిల్డింగ్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక మంచి సుశాలమైనటువంటి బిల్డింగ్లో కూర్చొని అధికారులు మనసుతోటి పనిచేసేటువంటి రావాలని కోరుకుంటూ మరి యొక్క శంకుస్థాపన నన్ను ఆహ్వానించినటువంటి ఆహ్వాన కమిటీకి. గుంటూరు నగరంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే యువ ఫెరీ సదస్సును విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువ ఫెరీ సదస్సులో వైసీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ప్రజలందరూ తరలి రావాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ మొదటి నుండి పోరాడుతుందని ఆయన తెలిపారు. సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, షేక్ మహమ్మద్ ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పలువురు నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో యువబేరీ కార్యక్రమం మా పార్టీ నిర్వహించబోతుంది. అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి అందులో ప్రసంగించడం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రాష్ట్రానికి ఎన్నో ఆ రోజు ఇచ్చిన హామీలు మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా రాజ్యసభ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్షం ఈనాటి అధికార పక్షమైన భారతీయ జనతా పార్టీ వారు డిమాండ్ అభ్యర్థన మేరకు అన్ని పక్షాలు కూడా ఆ రోజు కోరే ఈ రాష్ట్రాన్ని కొత్తగా ఈ శాసనాంధ్రప్రదేశ్కి అభివృద్ధి బాటలో ఉండాలంటే ప్రత్యేక హోదా కావాలని కోరడం, ఆ హోదా ఇస్తానని చెప్పిన ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ ప్రత్యేక హోదా కావాలని చెప్పి రాష్ట్ర విభజన జరిగిన ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా బాధ్యతగా ఆ అంశాన్ని లేవనెత్తుతూ ఆ డిమాండ్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేల బృందం వెలగపూడి సచివాలయాన్ని సందర్శించారు. సీఎం నివాస మార్గం గుండా పయనించిన వీరు అసెంబ్లీ మండలి భవనాలను పరిశీలించారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఆర్కే, కోన రఘుపతి, ముత్యాల నాయుడు, అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి, పిన్నెల్లి, గోపిరెడ్డి, ముస్తఫా, జగన్ చాంబర్ సీట్లు మైకులు గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పెనుమాక చేరుకుని వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొని పయనమయ్యారు. ప్రతిపక్ష నేతకి తాత్కాలిక అసెంబ్లీలో ఒక సింగిల్ బెడ్రూమ్ లాంటి ఒక చిన్న గదిని కేటాయించడం అనేది చాలా అన్యాయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాని మీద రాసిన స్టిక్కర్ని బట్టి, ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్ అని రాసిన ఆ స్టిక్కర్ని బట్టి మాట్లాడుతూ ఉన్నా నేను. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. మరీ దారుణంగా బీజేపీ వాళ్ళకైతే అసలు రూమే కేటాయించాలి అక్కడ ఆ ఉన్నదాన్ని బట్టి చూస్తే. ఇది ఒక దారుణమైన పరిస్థితిగా ఉంది. మరి బీజేపీ వాళ్ళు కూడా చూసుకుంటారో, మరి లేదంటే కోరుతా ఉన్న వాళ్ళని కూడా చూసుకోండియా, మీరు అడిగితే తప్ప ఇచ్చేటట్టు లేడు చంద్రబాబు నాయుడు గారు మీకు రూము, లేదంటే బయట ఎక్కువ ఎక్కడైనా సరే కూర్చొని మీ సమస్యలని మాట్లాడుకోవడం జరుగుతుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహం కానివ్వండి, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కనీసం వాళ్ళ విగ్రహాలను కూడా తాత్కాలిక సెక్రటేరియట్ ముందు కానివ్వండి, తాత్కాలిక అసెంబ్లీ ముందు కానివ్వండి పెట్టే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఇంతవరకు రాలేదంటే ఇంతకన్నా సిగ్గు లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 100,000 కోట్ల రూపాయలని నువ్వు ఈ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నావే, ఏమయ్యా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం పెట్టవుతా ఇక్కడ నువ్వు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టవుతా నువ్వు,
ఇలాంటి అంటే వాళ్ళ విగ్రహాలు పెడితే ఎక్కడ రోజు ఆ విగ్రహాలు చూస్తే మీరు చేస్తున్న తప్పుడు మీరు చేస్తున్న మోసాలని విగ్రహాల ముందు వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని నడిచిపోవాల్సి వస్తుందేమో విగ్రహాల ముందు అని చెప్పేసి భయపడే మీరు పెట్టలేదని అడుగుతున్నాం. ఇప్పటికైనా స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను నేను. అయ్యా స్పీకర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, అదేవిధంగా జాతిపిత మహాత్మా గారి విగ్రహం ఇక్కడ ఇప్పటికైనా టైం ఉంది, పెట్టమని చెప్పుకోవాలి. శాసనసభ భవనాలు చూడటానికి ఎందుకంటే దగ్గరలో బడ్జెట్ సమావేశం ఉంది కాబట్టి అంత లోపల మేము ఒకసారి చూస్తే బాగుంటుందని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో శాసనసభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. గతంలో చంద్రబాబు చెప్పిన మాట నిజం అనిపించుకున్నాను. ఏదంటే ఇది టెంపరీ భవనాలే ఇవి అని చెప్పి, మరి ఇక్కడ పరిస్థితి చూస్తే 2,220 కోట్లతో ప్రారంభించి ఈ 6 బ్లాక్లు దాదాపు 6 లక్షల ఎస్ఎఫ్టీ మాత్రమే అయింది. 6 బ్లాక్లు ఈరోజు 1,200 కోట్లు పైన అయిందని చెప్పి చెప్తున్నారు. మరి ఇంత ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం ప్రజాధనం టెంపరీ భవనాలకు అవసరం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తే లోపలంతా కూడా చాలా బాగానే ఉంది. మరి ప్రతిపక్ష నాయకుడికి కనీసం పేషెన్స్ కూడా పెట్టలేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, లేదా ఇంకొకరు రావచ్చు, రేపు చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నేతగా ఉండొచ్చు. మరి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మా లెజిస్లేచర్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీకి వేసి ఇవ్వాల, అది కూడా మా నాయకుడి దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా ఇవ్వాలని చెప్పి మేము స్పీకర్ను డిమాండ్ చేస్తున్నాం. మరి అక్కడ స్టిక్కర్ లేసిన దాన్ని బట్టి చూస్తే పేషెన్స్ లేదు. మరి వారు చెప్పడం ఏంటంటే, ఇందాక నేను అసెంబ్లీ సెక్రటరీతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది, మేము ఇంకా అలాట్ చేయలేదు. కానీ చూస్తే తలుపులకు అంతా కూడా స్టిక్కర్ లేసినారు, పేర్లంతా కూడా రాయడం జరిగింది. మరి ఎందుకు ఈ విధంగా దాపరికంగా వారు మాట్లాడుతున్నారు మాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా కానీ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా మేము ప్రజల కోసం ఎన్నుకోబడినాం. ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వం పనితీరు ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా అనేది దానికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో మేము ఎండగట్టేదానికి ప్రతిపక్షం మా పాత్ర మేము పోషిస్తాం. కాబట్టి మాకు ఇక్కడ ఉన్న సౌకర్యాల గురించి కానీ లేదా మాకు మా నాయకుడికి ఏదైనా అఘోరం జరిగినా కానీ అది ప్రజలకు జరిగినట్లే భావిస్తాం తప్ప. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహిళా పార్లమెంట్ సదస్సులో మహిళల సమస్యలు పరిష్కరించే విషయంలో పారదర్శకత కనబడలేదని వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ ఆరోపించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ సదస్సులో సాధికారత వస్తుందా అనే దానిపై వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా పార్టీ నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మహిళా సదస్సులను నిర్వహించినటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అసలు వీళ్ళకి జాతీయ స్థాయిలో మహిళా సదస్సులను నిర్వహించే అధికారం ఎక్కడుందని చెప్పి మేము మా పార్టీ విభాగం తరఫున అడగదలుచుకున్నామండి. ఎందుకంటే కేంద్ర స్థాయిలో కూడా మహిళల పట్ల ఎన్నో అరాచకాలు జరుగుతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం అక్కడ మహారాష్ట్ర జరిగిన సన్నివేశానికి ఒక జర్నలిస్ట్ మీద జరిగిన దాడిని కూడా ఆ పార్టీ ఖండించలేదండి. ఇటు చూస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఒక జాతీయ స్థాయిలో మహిళా సదస్సును నిర్వహించే హక్కు వాళ్ళకి లేదండి. ఎందుకంటే వారి కుటుంబంలోనే వాటి కోడళ్ళకే న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం ఎలాగ ఈ జాతీయ సదస్సులో మహిళా సదస్సు నిర్వహిస్తారని చెప్పి మేము అడగదలుచుకున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల అనేకమైన అరాచకాలు జరుపుతూ వస్తూ ఉంది. దీన్ని కూడా అన్ని విధాల మా పార్టీ వ్యతిరేకిస్తుంది. జాతీయ స్థాయిలో మహిళా సాధికారత అనే అంశం మీద ఎంతోమంది గొప్ప గొప్ప మహిళలను పిలిపించి, వేరే వేరే రాష్ట్రాల నుంచి పిలిపించి వాళ్ళు ఒక ఈ పార్టీ, ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడుతో కూడిన ప్రభుత్వం చేసిన గొప్ప గొప్ప పనులని వాళ్ళ చేత పొగిడించుకోవడం కోసమే ఈ జనాల దగ్గర నుంచి పన్నుల రూపంగా
పాతకుంటూరు 5వ వార్డులోని సుమారు 100 మంది యువకులు కట్టా నాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నజీర్ అహ్మద్, గులాం రసూల్, మహిళా నాయకులు జి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ఆశలు ఏమి నెరవేరుస్తారని చెప్పేసి ఒక్కసారి వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో, మరి కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కార్పొరేట్ నిలబెట్టినా, తర్వాత మేయర్ ఎవరు నిలబెట్టినా కూడా మీరందరూ ముందుకు రావాలని చేస్తున్నారు, తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ నగరం ఒక మార్పు కావాలి, ఒక మార్పు తీసుకురావాలి. ఒక మార్పు తీసుకురావాలంటే ఎవరో ఒకరు పూనుకోవాలి, ఎవరో ఒకరు బలి అవ్వాలి. బలితనే మార్పు లేదు, బలి మార్పు కాదు. కాబట్టి ఆ మార్పు కోసం ప్రతి ఒక్కరూ, మీరు ఏ పార్టీలో ఉన్నా సరే, మీరు టీడీపీలో ఉండండి, వైఎస్ఆర్లో ఉండండి, లేకపోతే కమ్యూనిస్ట్లో ఉండి, ఏ పార్టీలో ఉండి, ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ సపోర్ట్ చేసి మరి రాబోయే కాలంలో కార్పొరేట్కి సంబంధించి మరి జెండా ఎగరవేయాలని చెప్పేసి మేము మనందరూ కోరుకుంటున్నాం. ఈరోజు నిజంగా ప్రభుత్వం ఏమన్నా గుంటూరు నగరంలో అప్పటి గారి ఆధ్వర్యంలో నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు, మేము చేస్తాం అని చెప్పి నిజంగా ఇది చాలా శుభ సూచకం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే గుంటూరు నగరం కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు ఎన్ఎస్సీఐ విద్యార్థి సంఘానికి నగర అధ్యక్షులుగా ఉండి ఈ రోజున 2 రోజుల్లో మన ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. యువభేరి కార్యక్రమం ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా సాధించడం కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో నేను కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేయాలా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే మాలాంటి చదువుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే ఆశతోనూ ఆలోచనతోనూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మాకు చిరకాల పరిచితులుగా ఉన్నటువంటి కట్టా రామమూర్తి గారి తనయుడు కట్టా నాని జవహర్ బాబు ఈరోజు చేరుతున్నటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర విభాగం తరఫున ఈ రోజున స్వాగతం పలుకుతా ఉన్నాం. నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా నానిని. ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ రోజున కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా గెలుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ నాకు రాజకీయాలతో సంబంధమైన, అధికారంతో సంబంధమైన, నాకు నేను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలతో ముందుకు సాగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంతో పనిచేయాలనే ఆలోచనతో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 96వ జయంతి సభను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు. ఈ రోజున స్వర్గీయ దామోదర సంజీవయ్య గారి 96వ జయంతి వేడుకల్ని కాంగ్రెస్ కార్యాలయంలో గౌరవ పెద్దలందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సంజీవయ్య గారు ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగానే కాకుండా ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా అధ్యక్షులుగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బడుగు బలహీన వర్గాల వారికి అభ్యున్నతికి తోడ్పడేటటువంటి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. వాటన్నిటితో పాటు కూడా మరి ఈరోజు ఏదైతే బలంగా ఉద్యమం నడుస్తూ ఉందో కాపు సోదరులందరికీ సంబంధించి ఆనాడే మరి ఆయన కాపు సోదరుల్ని బీసీలో చేర్చడం జరిగింది. ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి స్థానిక సంపత్ నగర్లోని శ్రీ శారదా పరమేశ్వరి ఆలయ వార్షిక వేడుకల్లో భాగంగా సోమవారం లలిత హోమాగ్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సాంబమూర్తి ఆధ్వర్యంలో 1008 కలువ పూలతో హోమం నిర్వహించారు. ఉదయం శ్రీ జగద్గురు ప్రవచన మందిరంలో సువాసినీలు, సామూహిక శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర కోటి కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ గౌరవాధ్యక్షుడు పోలశెట్టి హరిప్రసాదరావు మాట్లాడుతూ, మంగళవారం ఉదయం 6 గంటలకు శ్రీ శారదా పరమేశ్వరికి పంచనదుల నుండి సేకరించిన పవిత్ర జలంతో, పంచామృతాలు, పలు రకాల రసాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 7 గంటల నుండి శృంగేరి వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమం జరుగుతుందని తెలిపారు. శారదా శారదాం భోజవదనావదనాంబుజే
సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. శృంగేరి దక్షిణాంబ్న శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి సంపూర్ణ ఆశీస్సులతో మన గుంటూరు మహానగరంలో ఇక్కడ శృంగేరి శంకరమఠంలో వేయించేసినటువంటి అమ్మవారి ప్రతిష్ట జరిగి 50 సంవత్సరాలు నిండింది. నిన్నటి నుంచి అమ్మవారికి 51వ వార్షిక మహోత్సవాలు ప్రారంభమైనవి. ఈ సందర్భంగా అమ్మవారికి సంతృప్తి కలగటం కోసం, తద్వారా లోకమంతా చల్లంగా ఉండటం కోసం, అందరూ సుఖ సంతోషాలతో ఉండడం కోసమని శృంగేరి నుంచి వచ్చిన పండితుల చేత 10వ తారీఖు నుంచి శతచండి యాగం ప్రారంభమైంది. అలాగే ఆ రోజు నుంచే ప్రతిరోజు సాయంత్రం పూట లక్ష కుంకుమార్చన కూడా జరుగుతున్నది. నిన్న ఉదయం నుంచి కూడా ప్రత్యేక అనుష్ఠానాలన్నీ కూడా ప్రారంభమైనవి. అభిషేకాలు, సేవలు, అర్చనలు వగైరా ఇవన్నీ కూడా నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనవి. ఇక ప్రధానమైనటువంటి వార్షికోత్సవం, వార్షిక దినం రేపు. మరి రేపు విశేషం ఏమిటంటే అమ్మవారికి సంపూర్ణంగా అభిషేకం జరుగుతుంది మూల విరాట్కి. అలా మూల విరాట్కి అభిషేకం జరిగే సందర్భాలు సంవత్సరంలో 2 రోజులు మాత్రమే. మొదటిసారి ఈ వార్షికోత్సవం నాడైతే, రెండోసారి శరన్నవరాత్రులకి ముందు వచ్చే అమావాస్య ముందు రోజు అన్నమాట ఆ రోజు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలయ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జరుగు చేనేత సత్యాగ్రహ మరియు పద్మశాలయ గర్జన కార్యక్రమంను విజయవంతం చేయాలని రాష్ట్ర పద్మశాలి సాధికారిక సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు కోరారు. మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లో గల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పద్మశాలి అనుబంధ కులాల వారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. భారత్ స్థానాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు రేపు ఉదయం 10:30 140 రాకెట్స్ను నింగిలోకి ప్రవేశపెడుతున్నట్లు ఇంటెల్ కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు దేశం గౌరవంగా తలెత్తుకునే రోజు అని, ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని తెలిపారు. అంతరిక్ష పరిజ్ఞానంలో రష్యాకు ధీటుగా భారత్ ఉంటుందని ఆయన తెలియజేశారు. భారతదేశం ఒక పతాక స్థాయికి చేరబోయేటువంటి ఒక శుభముహూర్తము ఈరోజు ప్రారంభమైంది. అంటే 8:30 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఒక 10 సంవత్సరాల పూర్వం భారతదేశపు అంతరిక్ష విధానాన్ని చాలా తక్కువ అంచనా వేశారు భారతీయులను, మిగిలినటువంటి వాళ్ళు కూడా ప్రపంచంలో. ముఖ్యంగా క్రయోజెనిక్ ఇంజన్ ఇవి మనకు సప్లై చేయాల్సినటువంటి రష్యా దేశం మనకు సప్లై చేయకుండా మన యొక్క అంతరిక్షాన్ని అడ్డుకుంటే, ఆనాడు అతి సాధారణంగా ఉన్నటువంటి విజ్ఞానవేత్తలు 1 సంవత్సరం టైం ఇవ్వండి మాకు, మేము ప్రపంచానికి ఏమిటో చూపిస్తామన్నారు, అది నిరూపించారు. ఇవాళ ప్రపంచం మొత్తంలో ముఖ్యంగా ఈ స్పేస్ రంగంలో తీసుకున్నట్లయితే అతి చౌకగా ఖచ్చితమైనటువంటి పద్ధతి ప్రకారము ఆ కక్షలో ప్రవేశపెట్టడానికి భారతదేశం మోస్ట్ రిలయబుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దాదాపు ఇప్పుడు 5-6 దేశాలు ప్రపంచంలో ఈ రాకెట్స్ని, ముఖ్యంగా ఈ ఇదేటువంటి స్పేస్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సినటువంటివి, వాటిని ప్రవేశపెడుతున్నాయి. అలాంటిది అంత ఖచ్చితమైనటువంటి కక్షలో ఇప్పుడు తీసుకెళ్ళి ఆకాశంలో వదలకుండా ఇవాళ ప్రపంచం మొత్తానికి, అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి హయ్యెస్ట్ రికార్డ్ ఏదైతే ఉన్నదో 36 రష్యా వాళ్ళు ప్రయోగించినటువంటి రాకెట్స్, మామూలుగా ఇవి ఉన్నటువంటి స్పేస్ షటిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇవాళ 104కు చేరబోతున్నది. అందులో భారతదేశానికి చెందినవి 3, మిగిలినటువంటి 101 ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు వాళ్ళు వాళ్ళ దేశ పరిశోధనల కోసమని మన మీద నమ్మకంతో ఈరోజు ఇస్తున్నారు భారతీయ విజ్ఞానవేత్తలు. మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని షార్ సెంటర్లో కొద్ది గంటల్లో వాటన్నిటిని కూడా ఆయా కక్షల్లో సరైనటువంటి మార్గంలో, అది చాలా గొప్పతనం. అంటే మామూలుగా వెళ్ళటం ఒకటిను ఒక్కొక్కటి ఒక్కొక్క కక్షలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, అది ఆ టెక్నిక్ గొప్పది. అంతకుముందే మనం మామ్ ప్రయోగం చూసాము ప్రపంచంలో అతి చౌకగా, 7 రూపాయల చొప్పున మనం స్పేస్ ప్రయాణం చేసి మనం వాటిని యొక్క సక్సెస్. టీడీపీ జిల్లా కార్యాలయంలో జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తె లక్ష్మీ సౌమ్య వివాహానికి హాజరు కావాలని కోరారు. పెదకూరుపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కుమారునితో పేరేచెల్లలోని కైలాసగిరి క్షేత్రంలో జరిగే వివాహానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా కూతురు లక్ష్మీ సౌజన్య వివాహం రేపు ఉదయం 11 గంటలకి కొమ్మాలపాటి శ్రీధర్ పెదకూరుపాటి శాసనసభ్యులు కుమారుడు సాయి సుధాకర్కి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అందరూ
కుటుంబ సమేతంగా సపరివారంగా వివాహానికి వచ్చి నా కూతుర్ని అల్లుడిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. రేపు ఉదయం 11 గంటలకి పేరుచెర్ల దగ్గర కైలాసగిరి దేవాలయం దగ్గర వివాహ వేదిక. అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. క్రైన్ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు 87వ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ, నిత్య కృషివళ్లు సేవారత్న సుబ్బారావు అనేక సేవా కార్యక్రమాలు అనేక మందికి జీవిత మార్గం చూపిన వ్యక్తి అని కొనియాడారు. అందరి మధ్య చాలా ఘనంగా జరుగుతూ ఉంది. మా అందరం కూడా ఆశించేది ఏంటంటే సుబ్బారావు గారు నుండి 100 ఏళ్ళు జీవితంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలు ధర్మాదాయాలు అనే కార్యక్రమాలకు చేయూతనిచ్చి ఉండాలని. ఆయన పూర్ణతన సుకృతం ఏంటంటే వాళ్ళ అబ్బాయి కాంతారావు గారు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆధ్యాత్మిక ధార్మిక అనే కార్యక్రమాల్లో ముందుండి వ్యాపారమే కాకుండా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలే కాకుండా అనేక స్కూల్సే కాకుండా అనేక సత్రాలు ఆర్యవైశ్య సంఘాలు కులాలకు మతాలకు అతీతంగా సేవను అందిస్తున్నటువంటి గ్రంథి సుబ్బారావు గారి 87వ జన్మదినం పురస్కరించుకొని ఇక ఈరోజు నా పండగ చేసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యవంతుడై ఉండి అందరికీ అన్ని విధాల అందుబాటులో ఉండి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్ను ఎముక లేనటువంటి చేతికి ఎముక లేనటువంటి దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న సుబ్బారావు గారికి శతమానం భవతి అని 100 ఏళ్ళు జీవించాలని ఆశిస్తూ ఉన్నాం. ఓ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా అన్ని విధాల కింది నుంచి పైకి వచ్చినప్పటికీ కూడా గర్వం లేకుండా 10 మందిని కలుపుకొని వ్యాపారంలో దిట్టే కాకుండా సేవా కార్యక్రమంలో ముందున్నటువంటి సుబ్బారావు గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తా ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.